వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు టిడిపి వర్లరామయ్య జగన్ ఒక విచిత్ర పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని జగన్ ఇచ్చిన సిగ్నల్ కు మంత్రులు రెచ్చిపోయి ప్రవర్తించారని దానిపై పోలీసులు సైతం చేతులెత్తేసారని అన్నారు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని ఆరోపించారు మంత్రుల తీరు సరిగా లేదన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇక విచిత్ర పరిస్థితులు ఏంటో ఎవరికి వాళ్ళు రాష్ట్ర ప్రజలకి వదిలేస్తా నేను ఆ విచిత్ర పరిస్థితులు ఏంటో ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన గత చరిత్ర ఏమిటో ఆయన వర్తమానం ఏమిటో రేపు భవిష్యత్ ఏమిటో ప్రజలకే వదిలేస్తాను నేను దాని గురించి వివరాలు చెప్పను విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వినాలండి పాత్రికేయు సోదరులు కూడా ఈ మాట కూడా వ్రాయాలి మీరు విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం గెలవకపోతే మంత్రి కానీ పదవి కట్ ఎమ్మెల్యే కానీ సీటు కట్ అంటే ఊరుకుంటారండి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ సిగ్నల్ ఇస్తే రెచ్చిపోయినారు మంత్రులు ఎలక్షన్ కమిషన్ ఆ మంత్రుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది హ్యాండ్స్అప్ కోర్టులు కూడా విసుగు చెందినాయి ఏమిటి వాట్ ఇస్ దిస్ దిస్ ఆల్ ఆనరబుల్ మినిస్టర్స్ మేకింగ్ లాస్ ఇన్ ది స్టేట్ చట్టాలు చేసే మంత్రులు ఈ రకంగా ఏమిటి అన్నట్లుగా కోర్టులు కూడా దే రేజ్ దేర్ ఐబ్రోస్ మెనీ టైమ్స్ మినిస్టర్స్ మాట్లాడే తీరు వాళ్ళు వ్యవహరించే తీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు వాళ్ళు వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారం చేస్తూ ఒక ప్రశ్న వేస్తా మీకు జోగి రమేష్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి పెడన్లో అతను మాట్లాడిన మాట మీ దృష్టికి వచ్చిందా నేను అడుగుతున్నా ఒక్క నిజం చెప్పండి మీరు ముఖ్యమంత్రి ఈ ఒక్క నిజం చెప్పండి